అందరికీ నమస్కారం. ఇక నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏ దేశంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మీ అందరి దృష్టికి వచ్చినాయే. ఈవేళకి ఈవేళ మనం కొత్తగా మాట్లాడుకున్నటువంటి విషయాలు కాదు. 2018 సంవత్సరంలో అప్పుడున్నటువంటి నగర పంచాయతీ పరిపాలన చేసేటువంటి వ్యక్తుల ద్వారా ఏలేశ్వరం నగర పంచాయతీలో రోడ్డు మార్జిన్స్ ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఆ ప్రభుత్వంలోనే తీర్మానం చేయగా, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-20 అధికారంకి వచ్చిన తర్వాత నిధులు ల్యాబ్స్ అవుతున్నాయి, దీని ఏదో రకం పనిచేయాలని ఉద్దేశంతో కౌన్సిల్ సభ్యులందరం కూడా ఏకగ్రంగా తీర్మానించి గతంలో చేసిన తీర్మానాన్ని ఏకగ్రంగా ఆమోదించి పనులు ప్రారంభించి చేసుకోవడం జరిగింది. ఒక ఏలేశ్వరం నగర పంచాయతీలోనే 23,000 మంది ఓటర్లు ఉన్నా సుమారు 50,000 మంది జనాభా ఉన్నటువంటి ఏరియా ఇది. దీని చుట్టుపక్కల ఉన్నటువంటి లింగపతి కానివ్వండి, చుట్టుపక్కల గ్రామాలు కానివ్వండి, అటదీల మండలం, రాజవామ్యాంగ మండలం ఏజెన్సీ ఇచ్చినటువంటి 100 గ్రామాలు ప్రతి నిత్యం ఏలేశ్వరం సెంటర్ రావడం, ఏలేశ్వరం సెంటర్లో చాలా ఇరుకైపోయి ప్రయాణికులకు ఇబ్బంది కలగడం, స్థానికంగా ఉన్నటువంటి మహిళలు మార్కెట్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా సరే ఇబ్బందులు పడుతూ మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్లు జరుగుతూ అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే, ఈ నగర పంచాయతీలో ఈ బాడీ వచ్చిన తర్వాత ఈ కౌన్సిల్స్ అందరూ కూడా ఏలేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారనేటువంటి సంకేతంతో మరింత అభివృద్ధి చేయాలి ఏలేశ్వరం గ్రామం అని చెప్పేసి వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ విధమైనటువంటి ద్వేషం లేకుండా మేము అభివృద్ధి కోసం పాటుపడ్డాం తప్ప ఇందులో మా స్వలాభం ఏమీ లేదు. కానీ ఇది 10 మందికి ఉపయోగపడే పని కదా అని చెప్పి మేము అన్ని విధాల కౌన్సిల్ సభ్యులందరం కూడా అనేక సార్లు పెద్దలకు తెలియజేయడం జరిగింది. వాళ్ళంతా వాళ్లే ఈ నగర పంచాయతీ మీద కోర్టులో కేసేసి మమ్మల్ని ఏ విధంగా పని చేయనివ్వకుండా ఆటంకం చేసి పనులు ఆఫ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇబ్బంది పడుతూ కోర్టుకు వెళ్ళారు కాబట్టి కోర్టు నిర్ణయం తీసుకునేదాకా మనం ఎవరం కూడా మన అధికారులు కూడా దాని పక్కకి వెళ్ళడానికి వీలేదని చెప్పి కౌన్సిల్ సభ్యులందరూ కూడా దాని మీద ఏమైనటువంటి చర్య తీసుకోకుండా మేము మౌనంగా కోర్టు ఏ నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉందామని చెప్పి కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆమోదం తెలుపుకోవడం జరిగింది. అయితే ఇటీవల ఆ స్థలాలు వెనకాలన్న వాళ్ళు మళ్ళీ కొంతమంది వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, వాళ్ళు కొంతమంది ఆర్డర్ తీసుకురావడం, ఇలాగ అనేక రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఏకాభిప్రాయంతో ఉన్న కౌన్సిల్స్ యొక్క మాటను పడిచమని పెట్టి కేవలం కొంతమంది రాజకీయంగా కానీ కులపరంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందాలనో ఏంటో లేకపోతే ఏలేసి మీద ఏదైనా కష్టగట్టారో ఏంటో తెలియదు, కానీ రాత్రి మళ్ళీ కొట్లు కట్టడం జరిగింది. అంటే ఈ నగర పంచాయతీలో పరిపాలన చేసేటువంటి కౌన్సిల్ బాడీ ఉందా లేదా, అధికారులు ఉన్నారా లేదా, అసలు కోర్టు ఎందుకు ఉంది, పోలీసు ఎందుకు ఉంది, ఇన్ని వ్యవస్థల మధ్య ఇన్ని రకాలుగా ఆలోచించి చేస్తున్నా సరే ఎవరికి పెడచమని పెట్టేటువంటి పరిస్థితిలో కనపడుతుంది. అభివృద్ధి కోసం మేము ముందుకుండాలనుకున్నాం, అభివృద్ధి చేద్దామనుకున్నాం తప్ప వ్యక్తిగతంగా మాకు అందులో ఏం కలిసి వచ్చేది ఏం లేదు. కేవలం ఇంత కష్టపడి 2009 సంవత్సరం నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా బా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడుం కట్టి పనిచేస్తూ 2014లో గెలుపు తీసుకొచ్చాం, 2019లో గెలుపు తీసుకొచ్చాం, 2024లో కూడా గెలుపు తీసుకురావడానికి కృషి చేద్దామని ఉద్దేశంతో ఏకగ్రీవంగా తీర్మానించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితులు డోకా ఉండకూడదని చెప్పి మేము అనుకున్నాం. ఇంత కష్టపడి ఇంత మేము చేస్తున్నా సరే మాకు ఇచ్చిన విలువేంటి, మా మాటకి విలువ ఎక్కడ ఉంది, ఇంత చేస్తున్నా మాకు విలువ లేనప్పుడు విలువ లేని చోట ఉండి మేము గొప్పవాళ్ళం అని చెప్పుకోవడం కన్నా ఏదైతే మీరు తీసుకున్న నిర్ణయం మీ ద్వారా మీరు తీసుకున్న నిర్ణయం ప్రజలకు మంచి జరుగుతుంది, పార్టీకి ఇంకా బలం పెరుగుతుందని మీరు ఎందుకు నైతే నిర్ణయం తీసుకున్నారో, మీరు తీసుకున్న నిర్ణయం మీరు తీసుకున్నారు కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకోదలుచుకున్నాను, నాకు వ్యక్తిగతంగా ఇక్కడున్నటువంటి పరిస్థితులన్నీ ఆలోచించి ఏమైనా సరే మనం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పదవి కానీ అనేక రకాలుగా పార్టీ కష్టపడుతున్నా సరే నేను అవన్నింటినీ కూడా త్యాగంగా దూరంగా ఉండి మౌనంగా ఉండి కార్యక్రమం చేసుకుందాం, ఇంకా ఇతర పరిస్థితుల్లో కూడా పార్టీలో స్పీడ్గా యాక్టివ్గా చేసే ఉద్దేశం లేదు, ఆ ఉద్దేశంతో పార్టీకి దూరంగా ఉందాం ఉద్దేశంతోనే మీ అందరి ముందు ఈవేళ నేను కార్యక్రమం చేయడం జరిగింది. ఇది వ్యక్తిగతంగా నేను తీసుకున్నాను. తర్వాత మా బాడీకి చాలా అన్యాయం జరిగింది. ఏలేశంలో ఎవరిని ప్రశ్నించినా సరే నగర పంచాయతీలు పరిపాలన చేసేటువంటి బాడీ ఉందా లేకపోతే వ్యక్తిగతంగా ఎవరినో వచ్చి వాళ్ళు నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి అనేక మంది మమ్మల్ని అందరినీ కూడా అవమానంగా అవహేళనంగా చూస్తున్నారు కాబట్టి మానసికంగా ఇబ్బంది చెంది నేను దూరంగా ఉండాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. దానికి నేను తీసుకున్న నిర్ణయానికి మా సభ్యులు ఎక్కువ వాళ్ళందరూ కూడా చక్కగా నీ నిర్ణయం మంచిదని చెప్పేసి వాళ్ళందరూ చెప్పారు కాబట్టి సగర్వంగా మేము ముందు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను.